అందరూ అదృష్టం ఇంట్లో ఉండాలనుకుంటారు. కానీ అదే అదృష్టం ఇంటి పేరైతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీరే చూడండి. అవి మేము 10th క్లాస్ చదివే రోజులు. స్కూల్లో వాళ్ళందరూ పిక్నిక్ వెళ్తున్నారు. ఎంత? 100. ఇది ఆ ప్యాంట్ ఒకసారి పైకెత్తు. ఆ 100 ఉంటే ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి ఎందుకు పంపిస్తాను? ఓ మై డాడ్. ఇంట్లో పేరెంట్స్ విషయంలోనే కాదు, బయట అమ్మాయిల విషయంలో కూడా నేను చాలా లక్కీ. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అందుకే అదృష్టానికి ఎదురెళ్దాం అనుకున్నా, వెళ్ళా. అరే, ఇంతకీ ఓపెనింగ్ కి గెస్ట్ ఎవరు? ఈ లక్కీ గార్డ్ కంటే లక్ ఎవరున్నారా మీకు? ఫైనల్ గా ఏం జరిగిందంటే, రే ఆస్తు నమ్ముకున్నాడైనా పైకి వస్తాడేమో, కానీ అమ్మాయిని నమ్ముకున్నాడు మాత్రం పైకి రాలేడ్రా.